చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. Bindhu Madhavi is here. Yeah. Yes. చాలా రోజులైంది నెల్లూరుకు వచ్చి. నాకు నెల్లూరు ఇంటర్మీడియట్ లో ఇక్కడ నాకు బీజాక్షరాలు పడ్డాయి. ఇంటర్మీడియట్ బాగా కష్టపడ్డాను. సో దాని తర్వాత చాలా రోజులకి మళ్ళీ నెల్లూరుకు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ యూర్ షోయింగ్ టుడే. ఇవాళ మేము ఇక్కడికి రావటానికి ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ జరుగుతున్నాయని మదనపల్లి నుంచి ఇద్దరు జర్నలిస్ట్ని పిలిపించారు. నాతో పాటు ఇంకొకరు ఎవరో వచ్చారు, అతనేమో నా పక్కన లేరు. సో ఎక్కడున్నావు, ఎక్కడ కాలుబడ్డావో ఇక స్టేజ్ మీదకి వచ్చేస్తే బాగుంటుంది. Yes, put your hand together for our Navdeep. Entertainment kebab, Navdeep garu is here. అది కాదమ్మే, మదనపల్లిలో ఎప్పుడు ఇట్టా డ్రెస్సులు వేసుకోవాలా, నెల్లూరు రాగానే కుర్రోళ్ళని చూసి డ్రెస్ మార్చవేంది. ఇప్పుడు దాకా ఏడున్నానంటే, ఇప్పుడు మా తమన్ బాబు ఏమో నెల్లూరు అన్నాడు. సో ఆ ఇండియన్ ఐడల్ 1 విన్నర్ కూడా నెల్లూరే అని చెప్పారు. సో ఇక్కడ ఏమైనా మతలబు ఉందేమోనని మతలబు ఏమైనా ఉందో అని కనుక్కుందామని వెళ్ళామె. వచ్చినాయి మొత్తం న్యూస్ వచ్చినాయి చెప్తాగా. ఏం వచ్చినాయి అంటే, ఇప్పుడు అట్ట సాధారణంగా చెప్పలేమమ్మీ. న్యూస్ అంటే ఏంది, వైట్ రైస్ లాగా అట్లా పెడితే ఎవరికి కుదరదు. ఇది నెల్లూరు కావాలి, కొంచెం వైట్ రైస్ లో మసాలా వేసి బిర్యానీ చేసి దాన్ని బ్రేకింగ్ న్యూస్ లాగా చెప్పాలా రేపు. ఏంది మినిమం కాంట్రవర్సీ లేకుండా ఊడుకుంటారేడా తమనన్నా? కాంట్రవర్సీ అని తమన్ పక్కనకి ఎందుకు వెళ్తున్నావు? ఆయన టాలెంట్, నేను కాంట్రవర్సీ, అది తేడా. కాదు, మా మీడియా వాళ్ళందరికీ డౌట్, మీరు ఈ మధ్య మొత్తం సినిమాలన్నింటిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు డ్రమ్ములు అన్ని ఇరగొడుతున్నారంట. ఒక్కొక్క సినిమాకి ఎన్ని డ్రమ్ములు ఇరుగుతున్నాయన్న తెలుసుకుందామని ఉంది మా ఆడియన్స్ అందరికి. ఇయర్ డ్రమ్ అయితే రోజు విరుగుతుంది బ్రదర్, బట్ సినిమా పట్టి డెఫినెట్గా. బట్ మా పని ఏదో మేము చేస్తున్నాం, డ్రమ్లు విరగొట్టాలి కదా. మరి మీరు చాలా ఇరగొడుతున్నారు, మీరు స్టూడియోలో డ్రమ్ముల్ని మీరు క్రికెట్ మ్యాచ్ల్లో బ్యాట్లు ఇరగొడుతున్నారు, మేము చూస్తున్నాం అన్నీ. అయితే ఇంకో పెద్ద డౌట్ మా అందరికి ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఒక సూపర్ స్టారో, ఒక మెగాస్టారో, ఒక స్టైలిష్ స్టారో, ఒక పవర్ స్టారో వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ని వాళ్ళు మేనేజ్ చేసుకోవడంలోనే చాలా కష్టపడుతున్నారు. మరి మీరు సెంటర్లో ఉండి ఇంతమంది ఫ్యాన్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నారని తెలుసుకోవాలని ఉంది. ఏమంటారు, మీకు రాలేదా డౌట్? ఏంటో బ్రదర్, నేను వీళ్ళందరికీ పెద్ద అభిమానులు కాబట్టి మనం జనరల్గా అనుకుంటాం, కానీ ఫ్యాన్స్ లేవడం మనం లేము బ్రదర్. అంతే కదా, ఫ్యాన్సే కదా బ్లడ్, మనం బ్లడ్ డొనేట్ చేసేది వాళ్ళే, బ్లడ్ పెట్టేది వాళ్ళే కదా. కరెక్ట్, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు ఈయన చెప్పింది ఒకటైతే నేను రేపొద్దున రాసేది వేరు, తెలుసు కదా. మరి మినిమం జర్నలిస్ట్ అంటే మాత్రం కాంట్రవర్సీ ఉండాలా, దాన్ని మార్చి నేను ఏదో చేస్తా. అసలు యాక్చువల్ గా జర్నలిస్ట్ నువ్వు, ఇంకా చాలురా, కాంట్రవర్సీ వద్దురా. వద్దా, మ్యాటర్ చెప్పొద్దా? మరి దేనికి వచ్చాం మనం స్టేజ్ పైకి? గ్లిమ్స్ చూపిస్తాం. దేని గ్లిమ్స్? వాళ్ళు చూస్తారు. సరే చూపి. గ్లిమ్స్ కమింగ్ సూన్ ఆన్ ఆహా. థ్యాంక్ యూ. సో చూసారు కదా, బేసికలీ న్యూస్ రిపోర్టర్స్కి న్యూస్కి నాకున్న అనుబంధం ఏంటో మీ అందరికి తెలుసు. అలాంటిది న్యూస్ సెన్స్లో వి ఐ ప్లేడ్ ఎ జర్నలిస్ట్. సో మామూలుగా ఇలా ఉంటాను, నన్ను అలా అలా మార్చిన మా డైరెక్టర్ ప్రవీణ్ గారిని ఒకసారి స్టేజ్ పైకి పిలుస్తున్నా. ప్రవీణ్ గారు రండి.